నమస్కారం, టీజీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పటాన్చెరు నర్సాపూర్ ఎమ్మెల్యేల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ఆంజనేయులు. సీఎం చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకుల ధర్నాలు. పరికి పీఎస్ పరిధిలో దారుణం, బాలికను మాయమాటలతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ కృష్ణ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో హత్మారా కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ఆంజనేయులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పటాన్చెరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన నివాస గృహంలో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో హత్మారా మండలం మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకుడు ఆంజనేయులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఫేక్ పాస్పోర్ట్ సృష్టించి మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డికి శిక్ష పడాల్సిందే అన్నారు. ఈ విషయంపై సంగారెడ్డికి వచ్చిన రాష్ట కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డికి మద్దతు పలకడం దొంగలకు సర్ది కట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నా మీద నమ్మకంతో రెండవసారి టికెట్ కేటాయించడం హర్షిస్తూ భారీ మెజారిటీతో గెలిచి పటాన్చెరు చరిత్రను తిరగా రాస్తామని ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ మదన్ రెడ్డి గారి గెలుపు కోసం ముఖ్యమంత్రి గారి ఈరోజు అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో ఆంజనేయులు గారు చేరడం జరిగింది. నేను వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఒక కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కానీ స్పీకర్ సురేష్ రెడ్డి అసలు గొప్ప నాయకులు కింద ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో మేధావుల సొంతలు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఆంజనేయులు రావడంతో మదన్ రెడ్డి గెలుపుకు ఇంకా మెజారిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆంజనేయులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషం. దాంతోపాటు ఈరోజు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు దొంగ పాస్పోర్టు చీటింగ్ చేసి వాళ్ళ భార్య పేరు, వాళ్ళ పిల్లల పేరు పెట్టి వేరొల్ల తీసుకుపోయి న్యూయార్క్ పంపించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఒక చర్య. ఇది లక్ష్మారెడ్డి గారు కానీ, షబ్బీరెడ్డి గారు కానీ, దామోదర్ రాజనరసింహ గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగారెడ్డిలో వచ్చి వారికి సానుభూతి తెలపడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. జగ్గారెడ్డి చేసిన తప్పులకు పాపానికి ఒడిగట్టక తప్పదు. చట్టం తన పని తను చేసుకొని ముందుకు పోతూ ఉన్నది. ఆ రంగు తెచ్చి, ఆ కలర్ తెచ్చి టీఆర్ఎస్ పార్టీ చల్లడము, ముఖ్యమంత్రి అనడం అనేది చాలా సిగ్గు చేయటం. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని అపారమైనటువంటి ఒక అనుభవం ఉన్న 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంచి కోచింగ్ ఇచ్చి పంపాలని చెప్పి నేను అలా కోరుతా ఉన్నాను. ఇటువంటి చీటింగ్ లెక్కలు చేసి నాయకులను పక్కకు పెట్టి 125 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పార్టీకి వన్నె తెచ్చటంలో నాయకులను తీసుకోండి, పబ్లిక్లో కొట్టి ప్రజాతీర్పు కోరండి, ప్రజల దగ్గర రండి కానీ అనవసరమైన ఆరోపణలు చేసి తెలంగాణ సాధించిన తర్వాత 4.5 సంవత్సరాలు పరిపాలన చేసి 9 నెలల అధికారాన్ని గడ్డిపూసతో సమానంగా తీసేసి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా తీర్పు కోసం ప్రజా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి ఎలక్షన్ అంటేనే ఉంచబడుతుంది. ప్రజాబలం ఉన్నోళ్ళు ఎప్పుడైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి వెనుక చేయండి. ఈరోజు ఎలక్షన్స్ అంటే వారికి ఒనుకుడు గుర్తూ ఉన్నాయి. దయచేసి ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహనతో ఉన్నారు. తప్పకుండా రెండోసారి ముఖ్యమంత్రి గారిని, చంద్రశేఖరరావు గారిని రెండోసారి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోబెట్టి ఈ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడానికి ఆయనకు అవకాశం ఇస్తారు. నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు ఎత్తివేయాలంటూ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో టీడీపీ మండల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పైన బాబ్లీ కేసులు పెట్టడం అతి దారుణం. ఈరోజు జరిగినటువంటి విషయాన్ని తొలగిసి 8 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ఎక్కడ ఎడారి అయిపోతుందో అని తెలుగుదేశం పార్టీ అప్పుడున్నటువంటి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని బాబ్లీ మీద అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్ చేయడంలో ఈరోజు వచ్చి మోడీ గారి ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కేసులు పెట్టడం అతి దారుణం. మా నాయకుడు మచ్చలేని నాయకుడు, ఎదురు నిల్చొని మాట్లాడే నాయకుడు మా నాయకుడు. కాబట్టి ఈ యొక్క కేసులన్నింటినీ వెంటనే రద్దు చేయాలని మా యొక్క ప్రథమ డిమాండ్. అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు నిరసన తెలుపుతుంది. బాబు గారికి కేసులు పెట్టకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా మా రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ కేసీఆర్ని అందరం ముట్టడించి ఈ యొక్క కేసులన్నింటినీ ఎత్తివేయాలని కోరడం జరుగుతుంది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు ఆర్డీ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రం సమర్పించాము. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరిలో సత్తాని రేపు ఎలక్షన్లో చూపుతామని తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మాననీయులు, ఏపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మరి మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, ముఖ్య నాయకులు మరి బాబ్లీ వద్దకు వెళితే ధర్నా కార్యక్రమం చేపడితే ఆ రోజు అక్రమంగా అరెస్టులు చేసి మరి వారిని నిర్దాక్షణీయంగా మా నాయకులను మరి ఇష్టం వచ్చిన రీతిలో లాఠీ చార్జీలు చేసి కేసులు బనాయించి 2 రోజులు నిర్బంధంగా ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా మరి వారిని కింద మండబెట్టడం జరిగింది. ఆ తర్వాత మరి ఒక ప్రత్యేకమైన విమానంలో హైదరాబాద్కు తరలించడం జరిగింది. ఎక్కడైనా మరి ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడతాం. రాష్ట్రంలో ఎన్నో సందర్భాల్లో, మరి నగరంలో ఎన్నో సందర్భాల్లో మమ్మల్ని అరెస్ట్ చేయడం ఉంది. మరి ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి గిట్టలేదు కనుక మరి ముఖ్యమంత్రి గారి పైన ఈరోజు అక్రమ కేసులు, అదే రకంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని మరి ఈరోజు ధర్మాబాద్ కోర్టుకు పిలవడం అతి దారుణం. ఇది మరి కుట్రలో భాగంగా వారిని అరెస్టు చేయాలి. మరి ఎప్పుడైతే మోదీ గారికి వ్యతిరేకంగా మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నాడో, జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి అఖండమైన మద్దతు లభిస్తూ ఉంది. తెలంగాణ ప్రాంతంలో కూడా మరి ఈరోజు అయ్యా కొడుకులు చాలా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎన్నికల సర్దుబాటు చేసుకుంటా ఉంటుంటే కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటు చేసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ ఇది, టీడీపీ ఇది అని చెప్పిన గొప్ప వ్యక్తులు ఈ రాష్ట్రంలో మ్యాజిషియన్ల ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. శామీర్పేట్ మండలం అలియాబాద్ లో ఎంపీటీసీ మధ్యల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలు సమస్యలపై ఆరా తీశారు. శామీర్పేట్ మండలం అలియాబాద్ ఎంపీటీసీ మంజుల పలు కాలనీల్లో పర్యటించి సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు ఎక్కువగా ఉండటంతో ఎంపీపీ పాండుతో అదనంగా మరో 2 లక్షలు తీసుకుని సమస్యలు పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ ఉదయ్ కుమార్, ఎంపీటీసీ మంజుల, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంటం కృష్ణారెడ్డి, వార్డ్ మెంబర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 5 లక్షల రూపాయల నిధులు మన ఎంపీపీ చంద్రశేఖర్ గారు ఇచ్చినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా అలియాబాద్ గ్రామం మండలనే అతిపెద్ద గ్రామం కాబట్టి ఇంకా కూడా సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకా పెద్ద దృష్టి అలియాబాద్ మీద పెట్టి ఇంకా నిధులు మంజూరు చేయాలని ఎంపీపీ గారిని కోరుతున్నాను.
ఈరోజు శ్రావంపేట మండలంలోని అలియాబాద్ గ్రామంలో MPT2 మంజుల గారి ఫండ్ తోటి 3 లక్షల మండల ప్రజల నుంచి మన ఎంపీ పన్న చంద్రశేఖర గారు శాంక్షన్ చేయడం జరిగింది. మండల ఫండ్ నుంచి 3 లక్షలు ఇక్కడ శాంక్షన్ రోజు చూస్తే ఇంకా పని అన్కంప్లీటెడ్గా ఉంది. అన్నను రిక్వెస్ట్ చేసి అన్న ఇది చూడంటే అన్న ఎంబడే చూసి ఇంకా 2 లక్షలు ఇచ్చి 5 లక్షలతో మొత్తం ఈ కాలనీ ఏడవవాడు కాలనీ కంప్లీట్ చేస్తున్నందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మండలంలో పెద్ద గ్రామం కాబట్టి మా అలియాబాద్ గ్రామంలో ఇప్పటి కూడా మంచి మండలం నుంచి మంచి ఫండ్స్ వచ్చినాయి. ఇంకా కూడా ఇవ్వాలని మండల పరిషత్ అధ్యక్షుల వారిని చంద్రశేఖర అన్న గారిని కోరుతున్నా. ముఖ్య అతిథిగా ఈరోజు వచ్చి ఆయన ప్రారంభించడం జరిగింది. అలియాబాద్ వైస్ ఎంపీ ఉదయ్ కుమార్ గారికి, MPTC మంజుల గారికి, ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలు అందరికీ నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలియాబాద్ గ్రామంలో 7వ వార్డులో సీసీ రోడ్డు శాంక్షన్ చేశారు. కాకపోతే మా ఎంపీ పన్న గారు 3 లక్షలే వచ్చినా కూడా ఈ కాలనీకి అవసరమని ఇంకా 2 లక్షలు ఎక్కువ ఇచ్చి కంప్లీట్ చేయిస్తున్నాడు. ధన్యవాదాలు. మైనర్ బాలికను మాయమాటలతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన పరిగి PS పేట్ మాదారం పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం పేట్ మాదారం గ్రామానికి చెందిన బాలికపై పక్క గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కృష్ణ మాయమాటలతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక ప్రతిరోజు తన గ్రామం నుండి బస్సులో వెళ్లి పరిగిలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. పక్క గ్రామానికి చెందిన కృష్ణ అనే ఆటో డ్రైవర్ బాలికపై కన్ను వేశాడు. బాలికకు బస్సు దొరకని సమయంలో ఊళ్ళో వదిలి పెడతానని నమ్మించి పరిచయం పెంచుకున్నాడు. అంతేకాకుండా మాయమాటలతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. సహకరించకుంటే చనిపోతాను బెదిరించి బలత్కరించడం మొదలు పెట్టాడు. బుధవారం సాయంత్రం ఏకంగా కృష్ణ తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయమని వేడుకున్నారు. పాడుకున్న వాడి పేరు కృష్ణ. నన్ను నాకు 5వ క్లాస్ నుంచి పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి 5-6 సార్లు వాడుకున్నాడు. నాకు ఇష్టం అని తోలుకోవతా అని చెప్పి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు ఈతలోనికి నీ మెడలో తాళి పడ్డా 15 నిమిషాలకే ఈతలో నా శవాన్ని చూసావు, నేను జూనికి వచ్చిన సాయంత్రం వరకలో నా శవాన్ని చూసావు అని నన్ను చాలా భయపెట్టాడు. నేను చాలాసార్లు వాడుకున్నాడు. మీరు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. స్కూల్కి రోజు పరికి స్కూల్కి వస్తాయి సార్. స్కూల్కి వద్దు రోజు, ప్రతిరోజు స్కూల్కి వద్దుండి. ఊళ్ళో బస్కి వస్తుంది పొద్దుగాల 8 గంటల బస్కు, సాయంత్రం 5 గంటల బస్కు వస్తుంది. ఇక మళ్ళీ నిన్న రాలేదు బస్కు, రాలేదని 7 గంటల దగ్గర 6 గంటల దగ్గర చూసిన బస్ ఇట్లా మిస్ అయిందేమో, బస్కు వస్తాయేమో అని ఆటోబిల్లు వస్తాయేమో అని చూసిన రాలేదు. కాకపోతే మా ఊరు పాలు వైపు పోతారు అతను మాత్రం వాళ్ళని అడుగు నేను ఎవరైనా ఇట్లా కనబడదాన ఆటోలో ఇట్లా ఏం అయింది అని అడిగితే, లేదు ఇట్లా ఒడ్డల నుంచి ఉన్నారు ఏం చేస్తాను మీరు అందుకే ఉన్నారు కొన్ని అంటే అక్కడ మా ఊరు దొరుకుని పోయాం సార్. పోయాక ఏమైందంటే తోలియలేరు మా పిల్లలు ఆడ, వాళ్ళు తోలియకుండా అందరూ గుంపు పట్టుకున్నారు అండి. గుంపు పట్టుకుని అందులో లేకపోతే ఆడికెళ్ళి పరిగి పీఎస్కి వచ్చి పోలీసులు దొరికిపోయి అట్లా నీరు తీసుకొచ్చారు. మా పిల్లలు మా ఇంటికి వచ్చారు. ఆగస్టు 15న తెలంగాణ ర్యాలీ తీసినందుకు పోలీసులు నోటీసులు జారీ చేయడం సరికాదని రాజాసింగ్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ నాకు ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. నోటీస్ లో ఏముందంటే, మీరు 15 ఆగస్ట్కి ఇల్లీగల్ గా ర్యాలీ తీసినారు. నేను నాకు అర్థమైతలేదు అసలు ఆ నోటీస్ నాకు ఎందుకు ఇస్తున్నారని. మొత్తం భారతదేశంలో 15 ఆగస్ట్కి చాలా వైభవంగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఆ రోజే. మొత్తం భారతదేశంలో ర్యాలీ జరుగుతుంది, సభలు అవుతుంది, చాలా పెద్ద ఎత్తున మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చాలా హ్యాపీగా పబ్లిక్ ఫీల్ అవుతారు. కానీ మన తెలంగాణలో తిరంగా యాత్ర తీస్తే కేసు పెట్టినారంటే నాకే సిగ్గొస్తుంది. అది కూడా 5 పోలీస్ స్టేషన్లో. అసలు ఆ తిరంగా యాత్ర నేను తీయలే, దాంట్లో నేను ముఖ్య అతిథి. అంటే నా నియోజకవర్గంలో కొంతమంది యువకులు దాదాపు 2012 నుంచి ఆ తిరంగా యాత్ర తీస్తున్నారు. ఎప్పుడు కూడా తిరంగా యాత్రకి పర్మిషన్ తీసుకోలే, భారతదేశంలో కూడా తిరంగా యాత్ర తీయనికి పర్మిషన్ తీసుకోరు. ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం వచ్చింది, ఆ ఖుషీలో వాళ్ళు ర్యాలీలు తీస్తారు, సభలు చేస్తారు, సీట్ పంచుతారు. కానీ మన తెలంగాణలో ఏమైంది అర్థమైతలేదు. అసలు ఎందుకు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని నాకు అర్థమవుతారు. అంటే MIMకి మీరు అంతా భయపడుతున్నారా, లేక మీ లోపల ఆ రజాకార్ ఆత్మ వచ్చేసిందా? ఆ రజాకార్ సమయంలో
ఎవరైనా భారత్ మాత గిజే తిరంగా యాత్ర తీసుకుని బయటికి వెళ్తే కూడా వాళ్ళు చంపేది ఆ విధంగా ఉండేది రజాకాల సమయంలో. కానీ ఆ కాలం మళ్ళా వచ్చింది ఆ విధంగా నేను అనుకుంటున్నా. అసలు ఈ తెలంగాణ మన భారతదేశంలో ఉందా, పాకిస్తాన్ లో ఉందా? మన తెలంగాణలో తిరంగా యాత్ర ఎందుకు తీయకూడదు? తీస్తే మీరు కేసు ఎందుకు పెడతారు? ఎక్కడైనా నూసెన్స్ అయిందా? ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా? ఎవరికైనా దాడి మేము చేసినామా? ఎవరేం చేయలే? ఒక 2 గంటల్లో ఆ తిరంగా యాత్ర కార్యక్రమం మొత్తం పూర్తిగా అయిపోయింది, శాంతియుతంగా అయింది. కానీ 6 పోలీస్ స్టేషన్లో అంటే 5 పోలీస్ స్టేషన్లో నా పైన కేసు పెట్టినారంటే మాకే సిగ్గొస్తుంది. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, చేసుకోవాలి. అసలు ఏ విధంగా అంటే మంచి క్యాండిడేట్ కి ఏ విధంగా ఒత్తాలే? జగ్గారెడ్డికి లోపడేసినారు, రేవంత్ అన్నకి ఒక నోటీస్ పంపిస్తున్నారు, మళ్ళా నా పైన ఒక కుట్ర పొందుతున్నారు. నేను ఒకటి ఒక మాట చెప్తున్నా, మాకు ఏదైనా చేయండి, జైల్లో పట్టేయండి, ఎన్కౌంటర్ చేయండి, తడిపారు చేసి చేయండి. కానీ భయపడే వ్యక్తులు మేము కాము, అన్నిటికీ మేము కోర్టులో చూసుకుంటాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలను చూద్దాం. హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూరులో అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో మరియు పక్కనే ఉన్న బైక్ మెకానిక్ షాపులలో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 7 బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పటాన్చెరు నర్సాపూర్ ఎమ్మెల్యేల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ఆంజనేయులు. సీఎం చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకుల ధర్నాలు. పరిధిలో దారుణం, బాలికను మాయమాటలతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ కృష్ణ. ఇది ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.